గురు శిష్యుల మధ్య సద్దు మణిగాయి అనుకున్న గొడవలు మళ్లీ పతాక స్థాయికి చేరుకున్నాయి. వైఎస్ఆర్కు నిజమైన వారసులం తామేనంటూ ఒకరినొకరు తిట్టేసుకుంటున్నారు. విమర్శలు ప్రతి విమర్శలతో నియోజకవర్గంలో హీట్ పెంచుతున్నారు. ఇంతకీ ఇలాంటి పరిస్థితులు ఎక్కడ చోటు చేసుకున్నాయి? ఆ గురు శిష్యులు ఎవరు? ఈ కథనంలో తెలుసుకుందాం. చిత్తూరులో రాజకీయం కాసింత డిఫరెంట్గా ఉంటుంది. శత్రువులు మిత్రులవుతారు, మిత్రులుగా ఉన్నవారు శత్రువులు అవుతారు. గురు శిష్యుల మధ్య కూడా విభేదాలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే బాబు, చిత్తూరు లోక్సభ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జంగాలపల్లి శ్రీనివాసుల్ని తీసుకోండి. ఒకప్పుడు గురు శిష్యులు, ఇప్పుడు బద్ధ విరోధులు. ఏడాది కిందట ఇద్దరు మధ్య మొదలైన ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు ప్రత్యక్షంగా మారింది. వైఎస్ఆర్కు నిజమైన వారసులం తామంటే తామంటూ గొడవకు దిగుతున్నారు. ఇరుపక్షాల వారు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు సరేసరి. సీకే బాబు అదేనండి. సీకే జయచంద్రారెడ్డి గురించి ఇంట్రొడక్షన్ అనవసరం. 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అనేక పదవుల్లో కొనసాగారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యే అయిన బాబు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ముఖ్య నేతగా ఎదిగారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి వీర విధేయుడయ్యారు. గత ఎన్నికల ముందు వరకు సీకే బాబు మాటకు ఎదురుండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయన రాజకీయ భవితవ్యం అయోమయంగా మారింది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడిన సీకే బాబు చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చూపాలనుకున్నారు. అన్ని స్థానాల్లోనూ తన అభ్యర్థులను బరిలో దింపారు. అయితే కేవలం 6-7 స్థానాలు మాత్రమే ఈయన ఖాతాలో పడ్డాయి. ఏకలాభం లేదనుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. అయినా పోటీ చేసే అవకాశం అప్పట్లో కలగలేదు. జంగాలపల్లి శ్రీనివాసుల విషయానికి వస్తే, తొలినాళ్లలో ఆయన సీకే బాబు ప్రియ శిష్యుడు. ఆక్రమంలోనే జంగాలపల్లి సర్పంచ్ అయ్యారు. ఆపై ఎంపీటీసీ అయ్యారు. సీకే బాబుతో ఉన్న అనుబంధంతో చిన్నపాటి కాంట్రాక్టర్ కూడా అయ్యారు. అటుపేమట అంచెలంచెలుగా ఎదుగుతూ బడా కాంట్రాక్టర్ స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీకే బాబును విడిచిపెట్టి టీడీపీలో చేరారు జంగాలపల్లి శ్రీనివాసులు. అక్కడ కొంతకాలం ఉండి ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఆ పార్టీలో లాభం లేదనుకుని మళ్లీ టీడీపీలోకి వచ్చేశారు. 2014 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. పాపం ఏ పార్టీలోకి వెళ్ళినా ఎమ్మెల్యే మాత్రం కాలేకపోయారు. వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన 3 సార్లు ఓటమే ఎదురైంది. 2014 చోటు చేసుకున్న అనేకానేక రాజకీయ పరిణామాల కారణంగా సీకే బాబు తన శిష్యుడైన జంగాలపల్లి శ్రీనివాసులకు ప్రచారం చేయాల్సి వచ్చింది. తనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని సీకే బాబు ఊహించుండ్రు. ఆ ఎన్నికల్లో జంగాలపల్లి ఓటమి చెందడంతో సీకే బాబు రాజకీయాలకు దూరం అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటూ వచ్చారు. గత ఏడాది జులై సెప్టెంబర్ మాసాల్లో వచ్చిన రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతి కార్యక్రమాలను సీకే బాబు దంపతులు ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా జంగాలపల్లి శ్రీనివాసులపై సెటైర్లు వేశారు. వైఎస్ వారసులం తామేనని చెప్పుకున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే వాళ్లకు బుద్ధి చెప్పాలంటూ ఇండైరెక్ట్ గా జంగాలపల్లిపై వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ పేరును ఉపయోగించుకునే హక్కు తమకే ఉంటుందని సీకే బాబు సతీమణి లావణ్య చెప్పడంతో జంగాలపల్లి శ్రీనివాసులకు మండుకొచ్చింది. వైఎస్ వారసులమని సీకే బాబు చెప్పుకోవడం సిగ్గుచేటని, ఆయన మరణించినప్పుడు సీకే బాబు ఎలా స్పందించారో జనమంతా చూశారని జంగాలపల్లి కౌంటర్ ఇచ్చారు. జగన్ పార్టీ పెట్టినప్పుడు పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆయన చెంతకు చేరారని, సీకే బాబు మాత్రం పదవిని వదలకుండా ప్రభుత్వ నిధులు దోచుకున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జంగాలపల్లి. కార్పొరేషన్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమికి కారకులు ఎవరైనా ఉంటే అది సీకే బాబేనని అన్నారు. ఇలా 2 వర్గాల వారు తిట్టేసుకున్నారు, ఆరోపణలు చేసుకున్నారు. గొడవలు ముదరడంతో అధిష్టానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సీకే బాబుకు వైఎస్ఆర్ కాంగ్రెస్తో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఆ తర్వాత సీకే బాబు బీజేపీలో చేరారు. చిత్తూరు బీజేపీకి బలమైన నాయకుడు దొరికారంటూ కమలనాథులు సంబరపడ్డారు. ఆక్రమంలోనే చిత్తూరులో పలు పార్టీ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు సీకే బాబు. నరేంద్ర మోదీ పేరుతో పూల మార్కెట్ కూడా ఏర్పాటు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రచారం చేశారు. తర్వాత ఏమైందో ఏమో గానీ బీజేపీ కార్యక్రమాలకు దూరం అయ్యారు సీకే బాబు. బీజేపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని సన్నిహితులు చెప్పడంతో సీకే బాబు ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాలని డిసైడ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. ఆ క్రమంలోనే కార్పొరేషన్ పరిధిలోని మురకంబట్టు దగ్గర స్వతంత్రంగా పార్టీ ఆఫీస్ అట్టహాసంగా ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ను గుర్తుకు తెచ్చే విధంగా
తన పార్టీ గుర్తును తయారు చేయించారు. ప్రతి డివిజన్లో ఇదే మాదిరి తన పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. చిత్తూరు నియోజకవర్గాన్ని ఆనుకునున్న పోతలపట్టు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లోని ప్రతి మండలంలోనూ ఇదే తరహా కార్యాలయాలు ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గాల్లోనూ సత్తా చాటాలనుకుంటున్నారట. మురకంబట్టులోని పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. వీటికి జంగాలపల్లె కౌంటర్ ఇచ్చారనుకోండి. ఇదే సమయంలో వైఎస్ఆర్ జయంతి వచ్చింది. ఆ కార్యక్రమాన్ని కూడా సీకే బాబు ఘనంగా నిర్వహించారు. దాంతో జంగాలపల్లి శ్రీనివాసుల వర్గానికి కోపం వచ్చేసింది. ఆయనపై ఘాటైన విమర్శలు చేసింది. తీవ్రమైన పదజాలంతో తిట్టిపోసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోగోను కాపీ కొట్టారని, జగన్ను ఓడించాలన్నదే సీకే బాబు ఉద్దేశమని జంగాలపల్లి శ్రీనివాసుల వర్గం ఆరోపించింది. యువతల పక్షం కూడా తీవ్రంగానే స్పందించింది. జంగాలపల్లి వర్గంపై ఎదురుదాడికి దిగింది. సీకే బాబు దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుని ఆయన పెట్టిన భిక్షతో ఈ స్థాయికి ఎదిగి ఆయన్నే విమర్శిస్తారా అంటూ స్వరం విప్పింది. వైఎస్ విగ్రహానికి ఒక్కసారి కూడా పూలదండ వేయని వారు, బతికొండగా ఆయనతో మాట్లాడని వారు కూడా వారసులు అని చెప్పుకోవడం హాస్యాస్పదం అంటూ మండిపడింది. వచ్చే ఎన్నికల్లో గెలవడం ఖాయమని, అధికారంలోకి వచ్చే పార్టీలో చక్రం తిప్పడం కూడా ఖాయమని ప్రత్యర్థి వర్గానికి సవాల్ విసిరింది. ఇంత జరుగుతున్న సీకే బాబు మాత్రం జంగాలపల్లిపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. ఆయన ప్రధాన అనుచరులు మాత్రం ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. బహుశా ఇది కూడా రాజకీయ వ్యూహమేమో. ఈ రెండు వర్గాల మధ్య నెలకొన్న పోరు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.